ఎల్లూరు జిల్లా పోలవరం. తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పోలవరం మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు బొడ్డు కృష్ణ ఆధ్వర్యంలో ఎల్లండిపేట గ్రామంలో నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు గొబ్బా రాంబాబు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగాయి. ఎల్లండిపేట గ్రామంలో పోలవరం పంచాయతీ ఆవరణలో ఉన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు విగ్రహానికి తేదీప శ్రేణులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాదయాత్రగా వెళ్లి ఏటుకట్టు సెంటర్లో పార్టీ జెండా ఆవిష్కరణ చేసి జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసమే తెలుగుదేశం పార్టీ పుట్టిందని, పేద ప్రజల అభ్యున్నతి కోసమే పాటుపడిందని అన్నారు. తెలుగు జాతి ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ తెలుగుబాటి గుండెల్లో చిరస్థాయిగా ఉంటుందని అన్నారు. రానున్న రోజుల్లో పార్టీ అధికారంలోకి వస్తుందని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం సుభిక్షమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బొడ్డు కృష్ణ, టౌన్ ప్రెసిడెంట్ పోతుల శ్రీనివాసరావు, ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ పిల్లి నాగరాజు, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు గొబ్బా రాంబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మంగిన కొండ, కుంచే దొరబాబు, కుంజం సుభాషిణి, మణకం లక్ష్మి, ఇల్లా సత్యనారాయణ, జల్లెపల్లి సుబ్బారావు, జల్లెపల్లి నరసింహరావు, జల్లెపల్లి జితేంద్ర పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకి ఆనాడు కూడు గుడ్డ గుడిసి అని పెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఆ యొక్క స్ఫూర్తిని కొనసాగించిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అడుగు జాడల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రెసిడెంట్లు అందరూ కలిసి వాడవాడిని ప్రతి పంచాయతీలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందువల్లనే ప్రతి ఒక్కరూ రేపు రాబోయే రోజుల్లో కానివ్వండి, ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం మర్చిపోకుండా అందరం చేయాలని చెప్తున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. వీళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు మరి మాజీ ముఖ్యమంత్రి వారిలు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క ఆయన యొక్క తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి 40 సంవత్సరాలు గడించి 41వ సంవత్సరంలోకి వెళ్ళిన శుభ సందర్భంగా పోలవరం మండలంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొడ్డు కృష్ణ గారి ఆధ్వర్యంలో మరి యొక్క ఘన నివాళులు జరుపుకోవడం జరిగింది. మరి ఆనాడు ఎన్టీ రామారావు గారు ప్రజలకు రాజకీయం ఏంటనేది ఆయన ఎంతో ప్రజల్లోకి తీసుకెళ్ళి రాజకీయం తెలియలేనటువంటి వారికి తెలియజేసి తెలుగుదేశం పార్టీని ప్రజలకు ఎంతోగానే సుపరిపాలన అందించి మరి ఆ మహానుభావుడు ప్రజల్లో తెలుగు ప్రజల్లో ఎంతో మహా కాకినాడ జిల్లా జగ్గంపేట కాకినాడ రోడ్లోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద, పద్మనాభ నగర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద జగ్గంపేట మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 41వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా 41వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీను మణిబాబు, అడబాల వెంకటేశ్వరరావు, టౌన్ పాండ్రంగి రాంబాబు, దేవరపల్లి మూర్తి, కొత్త కొండబాబు, మండపాక అప్పన్నదొర, రేఖ బుల్లిరాజు, పైడిపాల సూరిబాబు, సర్వసిద్ధి లక్ష్మణరావు, పిల్ల మహేష్, జీను రాంబాబు, వేములకొండ జోగారావు, వైభోగుల కొండబాబు యాదవ్, రాయి సాయి, సాంబతులు చంద్రశేఖర్, పోట్ర కృష్ణ, కంటే బుల్లబ్బులు, బీకిన బాబి, ఇర్పన శ్రీను, ముత్యాల సత్యనారాయణ, కాకర్ల కృష్ణాజీ, నండ్ల చిరంజీవి, ఎండి కాజా, కురుమల్ల నాగేశ్వరరావు, వైభోగుల శ్రీనివాస్ యాదవ్, పంపనబోయిన అప్పాజీ, డేగల సత్యబాబు, అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. హలో సీనియర్, చూడండి
కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం మండల కేంద్రమైన కెర్లంపూడిలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతల్ నెహ్రూ పిలుపు మేరకు మండల పార్టీ అధ్యక్షుడు చదరం చెట్టిబాబు, పార్టీ సీనియర్ నాయకులు తూము కుమార్, కొర్ల చిన్నబాబు, గోడాల రాంబాబు, కాలం దొంగబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం కేక్ కట్ చేసి మండల పార్టీ శ్రేణులకు తినిపించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు మాట్లాడుతూ, సమాజమే దేవాలయం, ప్రజలైనా దేవుళ్ళు అనే నినాదంతో స్వర్గీయ ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన 9 నెలలకే ప్రజా ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయ్యి చరిత్ర సృష్టించారని కొనియాడారు. కూడు గూడు గొడ్డ అనే నినాదంతో పరిపాలన చేసి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ప్రతి కార్యకర్త ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకుని రావడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వీరన్రెడ్డి, కాశీబాబు, కంచుమార్తి రాఘవ, బస్స వీరబాబు, జంపన సీతారామ చంద్రవర్మ, ఆల నానాజీ, ఆల శ్రీమన్నారాయణ, పాటంశెట్టి మురళి, ఆడారి నానాజీ, నేనం శ్రీను, బేతాల బాబ్జీ, ఇంటి చెల్లారావు, ఇంటి తమ్మాజీ తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే గత 41 సంవత్సరం క్రితం నందమూరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేద ప్రజల కోసం పార్టీని స్థాపించి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని ఈ యొక్క విధానంతో పార్టీని స్థాపించడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రతిఫలం పొందుతున్నారంటే అది ఒక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్పి చెప్పుటకు చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే కూడు గుడ్డ నీడ అనే నినాదంతో పార్టీని స్థాపించి ఈరోజు పేద ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఎవరి మనసులో కూడా నాటికిపోయేలాగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది ఈరోజు 41వ సంవత్సరం పూర్తి చేసుకొని 42వ సంవత్సరంలోకి వెళ్తున్నాం. అందులో ఈరోజు మండల హెడ్క్వార్టర్లో మా మండల నాయకులందరూ ఒక జ్యోతుల నెహ్రూ గారి పిలుపు మేరకు ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అనకాపల్లి జిల్లా హైకరాపేట మండలం ఘనంగా తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పలువురికి సన్మానం. స్థానిక వై జంక్షన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి పెద్దిరెడ్డి కాంప్లెక్స్ లో కేక్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. అనంతరం పాయకరాపేట మండలం పియాలపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నాగంబుల్లి వెంకన్న ధోరణి,
పియల్పూరు ఎంపీటీసీ నాగ వెంకటరత్నంలను మండలంలో తెలుగుదేశం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు పాల్వంచ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి స్వచ్ఛోత్సవ 2023 కు సంబంధించిన స్వచ్ఛ యాత్రను ఉమెన్స్ డే ఆఫ్ జీరో వేస్ట్ నినాదంతో నిర్వహించడం జరిగింది. ఈ యాత్ర మున్సిపల్ కార్యాలయం నుండి మొదలుపెట్టి మార్కెట్ లో శాస్త్రి బజార్ నుంచి భజన మందిర్ నుండి రాజు మార్కెట్ నుండి మరలా మున్సిపల్ ఆఫీస్ కి రావడం జరిగింది. ఈ యాత్రలో సంబంధిత మహిళ సంఘాల వారు పాల్గొన్నారు. వారు తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలని, చెత్తను చెత్తబండికి ఇవ్వాలని, మరుగుదొడ్లు వాడాలని, ప్లాస్టిక్ కవర్లకు బదులు గొడ్డ సంచులు వాడాలని, ఈ విధంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఈ విధమైన నినాదాలతో పాటు యాత్రను నిర్వహించడం జరిగింది. ఇందులో మున్సిపల్ కమిషనర్ చింత శ్రీకాంత్, డిఈ మురళి, శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ మహమ్మద్ ఫరీద్, సిబోలు, ఆర్పీలు, మహిళా సంఘాల వారు పాల్గొన్నారు. ఈరోజు స్వచ్ఛ మహోత్సవ ర్యాలీ ఇంటర్నేషనల్ జీరో వేస్ట్ డే కార్యక్రమంలో భాగంగా మరి మున్సిపల్ కార్యాలయం నుండి శాస్త్రి మార్కెట్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీ అనేది కేవలం మహిళలతోటే చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏ పట్టణమైనా లేదా ఏ ఇళ్ళైనా కానీ పరిశుభ్రంగా ఉండాలంటే మహిళలే కారణం. కాబట్టి మహిళలతోటే ఈ స్వచ్ఛత అనేది సాధ్యమవుతుందని చెప్పేసి ప్రపంచం మొత్తం మీద ఇంటర్నేషనల్ జీరో వేస్ట్ డే అంటే తడి చెత్త పొడి చెత్తను సద్వినియోగం చేసి దాని నుండి ఎరువులను అలాగే పొడి చెత్తను రీసైక్లింగ్ చేయడం ద్వారా చెత్త అనేది బయటికి రాకుండా జీరో వేస్ట్ అంటే దుర్వినియోగం అనేది ఏం లేకుండా మొత్తం కూడా ఉపయోగపడుతుందని తెలియజేయడానికి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రపంచం మొత్తం కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మాకు సహకరించి ఎవరు కూడా రోడ్లపైన చెత్త పడేయకుండా మన వాహనాలకే తడి చెత్త పొడి చెత్త వేరు చేసిచ్చి మున్సిపాలిటీకి సహకరించాలని కోరడం జరుగుతుంది. ద్వారకా తిరుమలలో వైఎస్ఆర్ మూడో విడత ఆసరా. ద్వారకా తిరుమల మండలంలో బుధవారం వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా ఆసరా చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, ఎంపీపీ, జడ్పీటీసీలు, చైర్మన్లు, సర్పంచులు, వార్డ్ కౌన్సిలర్లు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంక్షేమం ఇంటికి వచ్చేలా చేశారు. రోడ్డు బడ్జెట్ ఉంది, అయినప్పటికీ ప్రతి సంక్షేమ పథకం పేదలకు అందే విధానంలోనే ఒక వాలంటీర్ ఆఫీసర్ తీసుకొచ్చి మీకు వాలంటీర్ 50 కుటుంబాలు మీ ఇంటికి వచ్చి వాళ్ళు నేరుగా మీకు అందించారు తప్ప ఎవరు
ఎమ్మెల్యేగా చేసుకుంటే మనందరికీ కూడా ఇంకెంతో మంచి జరుగుతుందని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఏలూరు జిల్లా పోలవరం. వైసీపీ ప్రభుత్వం ఏజెన్సీ ప్రజలకు నిర్వసితులకు తీరని అన్యాయం చేస్తుందని ప్రతి పోలవరం నియోజకవర్గం ఇన్ఛార్జి చిరి బాలరాజు విమర్శించారు. పోలవరం మండలం గుంజవరం గ్రామంలో జనం కోసం జనసేన కార్యక్రమం పార్టీ మండల అధ్యక్షుడు గుణపతి చిన్న ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిరి బాలరాజు గడప గడపకి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రచార ఆర్భాటమే తప్ప ఆచరించడం లేదని అన్నారు. నిర్వసితులకు మౌలిక సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని విమర్శించారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జనసేన సిద్ధాంతాలను ప్రతి గడపకు తీసుకువెళ్తామన్నారు. నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎస్టీ కులంలో వాల్మీకి బోయ కులస్తులను కలిపేందుకు తీర్మానం చేసి ఏ ఒక్క ఎమ్మెల్యే మాట్లాడకపోవడం ఏంటని ప్రశ్నించారు. వాల్మీకి బోయలను ఎస్టీలో కలిపితే గిరిజనుల ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉందని అన్నారు. గిరిజనులకు అన్యాయం చేయాలని చూస్తే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు కొరసం రమేష్, కార్యదర్శి కనుమర్లపూడి నాగేశ్వరరావు, చీకట్ల సాయి కృష్ణమూర్తి, సీతయ్య, తుర్ర రమేష్, కరిబండి రాజు, మామిడిపల్లి ప్రసాద్, మామిడిపల్లి స్వాతి, నాగు, కొరంశెట్టి రవికుమార్, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. జనం కోసం జనసేన కార్యక్రమం పోలవరం నియోజకవర్గం పోలవరం మండలం గుంజవరం గ్రామంలో మేము ప్రతి ఇంటికి తిరుగుతున్నాం. ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాం. అలాగే పక్కన ఉన్నటువంటి నిర్వాసిత కాలనీలు కూడా మేము తిరగడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది. వారు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మాకు అన్ని పథకాలు ఇస్తున్నారని ఓన్లీ టీవీల్లోనూ న్యూస్లోనూ చెప్పడం కానీ మాకు ఏ పథకాలు కూడా అందట్లేదని వారు చాలా బాధ వ్యక్తపరిచారు. ఈరోజు చూసుకున్నట్లయితే నిర్వాసితుల సమస్య గురించి కానీ, ఈ పంచాయతీకి సంబంధించి రోడ్లు వ్యవస్థ కానీ, అలాగే ఈరోజు కరెంటు బిల్లు వ్యవస్థ కానీ చాలా దారుణంగా పెరిగిపోయిందని వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ గ్రామంలో చాలా ఇల్లు తిరిగాం. నిరుపేద కుటుంబాలకు కూడా సుమారు 10,000 నుంచి 15,000 రూపాయల వరకు కరెంటు బిల్లు వచ్చాయని వాళ్ళు చాలా బాధ వ్యక్తం చేశారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు పథకాలు ఇస్తున్నాం, అందరికి అందుతున్నాయి, సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయని మీ డబ్బు మీరే కొట్టుకుంటున్నారు. ఇక్కడ గ్రామాల్లో తిరిగి చూస్తే కనీసం మౌలిక సదుపాయాలు కూడా ఇక్కడ లేని పరిస్థితి. రోడ్లు కానీ, మంచినీళ్ళు కానీ, లైట్లు కానీ చాలా అధ్వానంగా ఉన్నాయి. ఈ గ్రామాలన్నీ కూడా నిర్వాసితులని అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వస్తే చెప్పుతో కొడతామని వారు మాకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యపై ఏ రోజు కూడా, నిర్వాసిత సమస్యపై ఏ రోజు కూడా మాట్లాడలేదని ఇక్కడ ఉన్న ప్రజలు మాకు వ్యక్తపరుస్తున్నారు. దీని అంతటికీ కూడా జనసేన పార్టీని గెలిపించుకోండి, మా కళ్యాణ్ గారి యొక్క జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు కానీ, అలాగే ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాల గురించి కూడా వివరించడం జరుగుతుంది. రానున్న ఎన్నికల్లో, రానున్న 24లో తప్పకుండా జనసేన పార్టీకి వేస్తానని మాకు మాట ఇవ్వడం జరుగుతుంది. అలాగే మేము ఇక్కడ గ్రామంలో ఉన్న సమస్యలపై తప్పకుండా మాట్లాడతాం అధికారులతో. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తీర్చే విధంగా మేము ముందుకు కొనసాగుతాం. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే గత 3 రోజుల క్రితం భారీ వర్షాలతో, గొడగాలతో కొన్ని పంటలు కూడా నష్టమైనవి. వాటికి కూడా ఈరోజు వరకు కూడా అధికార ప్రభుత్వం ఈరోజు వరకు కూడా చర్యలు తీసుకుని రైతులకి నష్టపరిహారం ఇచ్చే దిశగా ఈరోజు కూడా అడుగులు వేయలేదని, ఈ నిద్రపోతున్నటువంటి వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు గనక ఇదే విధంగా కొనసాగితే రానున్న రోజుల్లో ప్రజలే మీకు చెప్పులతో కొట్టి బుద్ధి చెప్తారని ఈ కార్యక్రమం ద్వారా మేము తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా మేము ప్రతి గ్రామంలో తిరుగుతున్నాం. అక్కడ ఉన్నటువంటి సమస్యలపై అధికారులతో కానీ, రాజకీయ అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులతో కూడా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా మాకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించిన దిశగా మేము ముందుకు వెళ్తున్నాం. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే ప్రతి మధ్యతరగతి కుటుంబం కూడా, ఏ కుటుంబాన్ని అడిగినా కూడా ప్రతి పెట్రోల్ కానీ, నిత్యావసర సరుకులు కానీ, మంచినూనె కానీ, కరెంటు బిల్లు కానీ, ఇలాగ ప్రతీది కూడా ఈ వైసీపీ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసి ఈరోజు గద్దెక్కి, గద్దెక్కిన కాడి నుంచి కూడా ఈరోజు అన్ని రేట్లు కూడా అధికంగా పెంచేసి మమ్మల్ని ఈరోజు సాగొట్టే దిశగా ఈ ప్రభుత్వం తీసుకువెళ్తుంది. పథకాలు వేస్తున్నాను అంటున్నారు కానీ ఒక్కడు కూడా అందట్లేదని వారు వాపోతున్నారు. దీనికి 2024లో మేమందరం కూడా బుద్ధి చెప్తామని వారు మాతో చెప్పడం జరుగుతుంది. మేము ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఎస్టీ గిరిజన ప్రాంతాల్లో కోయల కులస్తుల్లో వాల్మీకి, అలాగే బోయిల్ని, సుమారు 50 లక్షల మందిని ఈరోజు గిరిజనులు కలుపుదామని మీరు
శాసనసభలో అసెంబ్లీలో మీరు తీర్మానాలు చేశారు. ఈ తీర్మానాలకు సంబంధించి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఈరోజు వరకు మాట్లాడలేదు. ఈరోజు తెల్లం బాలరాజు కానీ మిగతా ఎమ్మెల్యేలు కానీ నిద్రపోతున్నారని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం వారిని. కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గిరిజనులు ఉనికిని కోల్పోయి వారు వేరే కులాస్తులను తీసుకొచ్చి ఈ గిరిజనులు కలిపేసి వాల్మీకి బోయల్ని కలిపి ఈరోజు ఈ గిరిజనులు ఏం చేద్దామని ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేస్తుందని మేము ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీకు రానున్న రోజుల్లో గిరిజనులే తప్పకుండా బుద్ధి చెప్తారు. ఈరోజు నిన్న బుట్టాయిగూడెంలో ఒక ఎమ్మెల్యే కార్యక్రమం చేస్తే సుమారు 100 మంది పోలీసులతో చేసే పరిస్థితి ఎందుకు ఏర్పడిందని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మీరు ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల్ని ఎంత అన్యాయం చేస్తున్నారు. ఈరోజు చట్టాలని అన్నింటినీ కూడా తుంగలో తొక్కి ఈ వైసీపీ ప్రభుత్వం తీర్మానాలు చేస్తే దానికి మీరు కొమ్ము కాసి ఈరోజు వరకు మీరు మాట్లాడకుండా నిద్రపోతూ ఈరోజు ప్రతి దానికి కూడా పోలీసులను అడ్డ పెట్టుకొని మీరు కార్యక్రమాలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో చెప్తున్నా ఒకటే చెప్తున్నాం, ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఒక్క సీటు కూడా గెలవకోకుండా మిమ్మల్ని గద్దె దించే బాధ్యత ప్రజలే తీసుకుంటారని ఈ కార్యక్రమంలో తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. విజయనగరం జిల్లా శృంగవరపు కోట బోయ మరియు వాల్మీకి కులాలను ఎస్టీ కులాల జాబితాలో చేర్చుటకు అసెంబ్లీ ప్రతిపాదికను వ్యతిరేకిస్తూ శృంగవరపు కోటలో గిరిజన సంఘాల ఆందోళన. విద్యార్థులతో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రోడ్డుపై బైఠాయించిన గిరిజనులు వాల్మీకి బోయ కులాలను గిరిజన జాబితాలో కలిపితే గిరిజనులకు అన్యాయం జరుగుతుందంటూ ఆందోళన. అసెంబ్లీలో ఎస్టీలు కలపాలని చెప్పేసి మొన్న 24న తీర్మానం చేశారు. ఈ తీర్మానం వల్ల నిజమైన గిరిజనులు పూర్తిగా నష్టపోతున్నారు. అందుకని చెప్పేసి జీవో నెంబర్ 53 అసెంబ్లీ తీర్మానం అంటే రద్దు చేయాలి. 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 ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గిరిజన 32 గిరిజన తెగలు ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది గిరిజన తెగలు ఉన్నారు. దీనికోసం గిరిజన ఎమ్మెల్యేలు ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసేటప్పుడు ఈ గిరిజనులకి రిజర్వేషన్ సీట్లు మాకేం తీసినా సరే బీసీ ఏ కులం వాళ్ళు ఎస్టీలుగా చేరిస్తే మా పూర్తిగా నష్టపోయే ప్రమాదం అయితే ఉంది. అందుకని చెప్పేసి ఈ నెల 31వ తారీఖున ఏజెన్సీ మొత్తం కూడా గిరిజన సంఘంగా గిరిజనులందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ ప్రకటిస్తున్నారు. దీనికి ప్రజానీకం అంతా మద్దతు తెలియజేసి స్వచ్ఛమైన గిరిజనులకి వాళ్ళ రిజర్వేషను అదేవిధంగా వాళ్ళ జాతుల్లో మిగతా వాళ్ళని కలపకుండా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ప్రజానీకానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసింది పార్లమెంటుకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసింది జీవో కూడా చేశారు. అది 53 జీవో నెంబరు. ఆ 53 జీవోని వెంటనే రద్దు చేసి యథావిధిగా గిరిజనులు ఉన్న రిజర్వేషన్ని కొనసాగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఒకవేళ ఇదే కనుక జరగకపోతే ప్రభుత్వం మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతుంది. అదేవిధంగా గిరిజనులు చెప్పకనే చెప్తున్నారు. గిరిజనులు స్వచ్ఛమైన గిరిజనులు చెప్పే మాటని వినకపోతే రాష్ట్ర ప్రభుత్వం తర్వాత అనేక పరిణామాలు గురవుతాయని చెప్పేసి గిరిజన సంఘంగా విజ్ఞప్తి చేస్తూ ఈ డిమాండ్ని ముందుకు తీసుకెళ్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసిన 52 జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి